हाई व्यूअर्स, वेलकम टू होमली फूड एंड व्लॉग्स। सो थंबनेल चूसे उंटारु कदा, विनायक चवि वच्चेस्तुंदि कदा। सो मनकु कावाल्सिन विनायक चवि बैकग्राउंड डेकोरेशन मनं इंट्लोनी चेसुकुंदामु। सो बयट कोनडं कंटे मनं मन चेतुलतो चेसुकोनि पेट्टुकुंटे आ हैप्पीनेस सटिस्फाक्षन वेरे उंटुंदि कदा। सो इंदुकु कावाल्सिनवि एंटियो चूद्दामु। नेनैते ओक 1 मीटर क्लॉथ इंट्लो उन्नदि तीसुकुन्नानु, मीकु कावालंटे मीरु बिग सैज अयिना तीसुकोवच्चु। सो इंदुकु कावाल्सिनवि फैब्रिक पेंटिंग्स अंड जस्ट ओक पेंसिल अंड इरेजर। पेंसिल फस्ट मनं कावाल्सिन मनं ए थीम अयिते सेलेक्ट चेसुकुन्नामो दान्नि मनं जस्ट अवुट्लैन लागा ड्रा चेसुकुन्नामु। सो नेनैते फस्ट कॉर्नर लो नेनु ओक तोरणं लागा मैंगो लीव्स अनेवि ड्रा चेसानु फ्रेंड्स। सो मनकि तोरणं अनेदि मेन कदा, ए फेस्टिवल अयिना पूज अयिना। सो नेनु इलागा स्टार्टिंग लो बैकग्राउंड क्लॉथ कि स्टार्टिंग लो नेनु इला तोरणं लागा इला मैंगो लीव्स ड्रा चेसानु। सो इला వినాయకుడి బ్యాక్‌గ్రౌండ్ చేసుకోవడం వల్ల మనం ఓన్లీ వినాయక చవితికే కాకుండా ఏ ఫెస్టివల్ కైనా పెట్టుకోవచ్చు। ఎందుకంటే వినాయకుడి లేని పూజ, వినాయకుడి లేని ఫెస్టివల్ అంటూ ఉండదు కదా। సో వినాయకుడు అంటే మనకి ఏ ఫెస్టివల్ కైనా యూస్ చేసుకోవచ్చు। ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎలాంటి ఫెస్టివల్ కైనా పూజకైనా చేసుకోవచ్చు। సో ఇలాగా నేను మొత్తం క్లాత్ 1 మీటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక తోరణం లాగా కంప్లీట్ గా మ్యాంగో లీఫ్స్ డ్రా చేశాను। సో మధ్యలో వచ్చేసి నేను ఇలాగా లీఫీ గణపతి ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్। సో మీకు నచ్చిన గణపతి ఏ పొజిషన్ లో ఉంటే, ఎలాంటి కూర్చోడం కాని నిల్చోడం కాని ఇంకా ఏదైనా షేప్స్ లో కాని ఉంటే నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। నేనైతే ఇలాంటి లీఫీ గణపతిని తీసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం, ఈజీగా ఉంటుంది డ్రా చేయడానికి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది। సో ఇలాగా పెన్సిల్ తోటి నీటిగా ఫస్ట్ అవుట్లైన్స్ వేసుకోండి। సో మనం పెన్సిల్ తో వేసేటప్పుడు ఫస్ట్ లైట్ గా వేయాలి ఎందుకంటే మనం ఎరేజ్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఫస్ట్ డార్క్ గా వేసుకోకుండా। సో నేను లీఫీ గణపతిని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను। సో ఈ విధంగా కంప్లీట్ గా ఆ లీవ్స్ లో మొత్తం ఫిల్లింగ్ చేశాను, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది। సో మన ఇంట్లో కొంచెం పెద్ద పిల్లలు 7th 8th అలా చదువుకునే పిల్లల్ని చేయమన్నా కానీ ఈజీగా చేస్తారు, వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది। అండ్ ఫెస్టివల్ కి వాళ్ళ చేతులతో వాళ్ళు చేశారు, ఒక డిఐవి చేశారు, ఒక ఆర్ట్ చేశారు అన్న ఫీల్ కూడా ఉంటుంది। సో మనకి వాళ్ళకి స్కూల్లలో కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కదా, సో అలాంటి టైం లో కూడా యూస్ అవుతుంది। సో అలా గణపతిని కంప్లీట్ గా గ్రీన్ కలర్ లో లీఫ్ షేప్ లో పెయింట్ చేశాను। ఇప్పుడు మనం ఫస్ట్ డ్రా చేసుకున్న తోరణంని కూడా ఇలా పెయింట్ చేసుకుందాము। సో దీని కూడా నేను గ్రీన్ ఏ తీసుకున్నాను, బట్ కొంచెం డిఫరెంట్ గ్రీన్ తీసుకున్నాను, మ్యాంగో లీఫ్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాను। గ్రీన్ కలర్ లో మనకి చాలా షేడ్స్ ఉంటాయి కదా। సో ఇలాక కంప్లీట్ గా మనం ఫస్ట్ డ్రా చేసుకున్న లీవ్స్ షేప్స్ అన్నిటికీ ఇలా ఫిల్ చేశాను, ఇలా పెయింట్ చేశాను కంప్లీట్ గా, చాలా తక్కువ టైం లో పడుతుంది। సో ఇలాక కంప్లీట్ గా తోరణం లాగా చేశాను। ఒక ఫెస్టివల్ థీమ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి। సో కార్నర్ లో వచ్చేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను। సో మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు, నాకు ఈ కార్నర్ డిజైన్స్ అంటే కొంచెం ఎక్కువ లైక్ చేస్తాను। సో నేను ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను, పైన తోరణం వచ్చేసి సెంటర్ లో వినాయకుడు పెట్టుకున్నాను, లాస్ట్ కి ఇలాగా కార్నర్ లో కార్నర్ ఇలా ఫ్లవరింగ్ డిజైన్స్ లాగా పెట్టుకున్నాను, జస్ట్ లోటస్ లాగా అలాగా। సో ఇప్పుడు నేను ఒకటి గోల్డ్ కలర్ ది అవుట్లైనర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ అవుట్లైనర్ తోటి నేను కంప్లీట్ గా అవుట్లైన్ ఇస్తున్నాను లీఫ్ షేప్స్ లో। సో మనం ఏదైతే గణపతిని లీఫ్ లో ఫిల్ చేశానో అక్కడ కంప్లీట్ గా అవుట్లైన్ అనేది నేను ఈ గోల్డ్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను। సో కంప్లీట్ అవుట్లైన్ అయిపోయాక నేను ఒక్కొక్క లీఫ్ షేప్స్ లో కూడా మనకి ఇలా లైన్స్ లో లీఫ్ షేప్స్ లో వచ్చేలాగా వేస్తున్నాను। సో మనకి అవుట్లైనర్స్ కూడా చాలా షేడింగ్స్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు। యూజువల్ గా ఇవన్నీ లేడీస్ దగ్గర ఉండు ఉంటాయి కదా, మనము సారీస్ వర్క్ కాని ఇంకా అన్ని వర్క్స్ ఇలాంటి డిఐవిస్ చేస్తున్నప్పుడు ఉంటుంటాయి కదా, సో వాటితోటే చేసుకోవచ్చు, స్పెషల్ గా పెట్టాల్సిన అవసరం లేదు। సో కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ దట్। Thank you.